रामपुर उप सरपंच प्रभाकर पै गुरुवारं निर्वहिंचिन अविश्वास परीक्ष वीगिपोयिंदि। पंचायती वार्ड सभ्युलु रामपुर सर्पंच इच्चिन अविश्वास नोटिस मेरकु गुरुवारं नर्सापूर आदिवो वेंकट उपेंदर रेड्डी रामपूर उप सरपंच प्रभाकर पै अविश्वास परीक्ष कोसं रामपूर पंचायती पालकवर्ग प्रत्येक समावेशं निर्वहिंचारु। ई समावेशानिकि पंचायती वार्ड सभ्युलु 8 मंदि रामपूर सर्पंच रामरेड्डिलु हाजरु कावाल्सि उंडगा 4 वार्डु सभ्युलु सर्पंच मात्रमे हाजरय्यारु। मोत्तं 9 मंदि सभ्युलतो 6 सभ్యులు అవిశ్వాస పరీక్షకు అనుకూలంగా తీర్మానం చేయాల్సి ఉండగా 5 మాత్రమే సమావేశానికి హాజరు కావడంతో అవిశ్వాస పరీక్ష రద్దైనట్లు నర్సాపూర్ ఆదివో వెంకట ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పీఓ యాదయ్య, ఎంపీఓ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అవిశ్వాస పరీక్ష వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొల్చారం ఎస్సీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివో వెంకట ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ వార్డు సభ్యుల కోరం హాజరు కాకపోవడంతో ఉప సర్పంచ్ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిందని తెలిపారు. ఉప సర్పంచ్ గారి పైన 6 మెంబర్లతో 5 మెంబర్లు ప్లస్ సర్పంచ్ గారు కలిసి విశ్వాస తీర్మానాన్ని మూవ్ చేయడం జరిగింది. దానికి గాని సంబంధిత నోటీసులు ఇచ్చి వాళ్ళకు మేము ఈరోజు 11 గంటలకు నిర్ణయించడం జరిగింది. ఆ విశ్వాస తీర్మానం పైన సమావేశం, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినందుకు. అట్టి ప్రత్యేక సమావేశం నిర్వహించాలంటే ఇంక్లూడింగ్ సర్పంచ్తో సభ్యులతో, సర్పంచ్ కూడా ఒక సభ్యుడే అవుతుండు, 8+1 9 మందిలో 2/3 మెజార్టీ ఉంటేనే ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 6 సభ్యులు హాజరు కాలేదు కాబట్టి ఇట్టి ప్రత్యేక సమావేశాన్ని రద్దు చేయడం జరిగింది. సర్పంచ్ ప్రభాకర్ మాట్లాడుతున్నా. నేను రాంపూర్ సర్పంచ్పై ప్రశ్నించినందుకు నా పైన అవిశ్వాసం ప్రకటించండి. కానీ లాస్ట్కు ధర్మం గెలిచింది. మెంబర్స్ అంతా కూడా నా పైన నమ్మకం ఉంచి అంతా కూడా ఏంటనేది నేను ఎంత నిజాయిపరినని వాళ్ళు ఈరోజు చూపించినారు. లాస్ట్కు ధర్మం గెలిచింది. అందరికీ నమస్కారం తెలియదు.